కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని మూడో పట్న పోలీస్ స్టేషన్ పరిధిలో వాటర్ ప్లాంట్ దగ్గర శ్రీనివాస్ నగర్ లోని వెంకటరెడ్డి అనే వ్యక్తి ఇంట్లో సాయంత్రం 5 గంటలకు దొంగతనం జరిగింది. 12 తులాల బంగారం నగదు చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు. పట్టణంలో రోజు రోజుకు దొంగతనాలు ఎక్కువ కావడంతో పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న మూడో పట్న పోలీసులు విచారణ చేపట్టారు. 5 గంటలకి నేను పోయినాను సార్, 5:15కి అయ్యం పోయింది. నేను కాలేజ్ గ్రౌండ్ కి పోయినాను 5:00. అయ్యప్ప 5:15 పోయి సింగ్ బట్లంటి ఉంది, ఆడ కూర్చుని. నేను 6:15కి వచ్చినాను సార్. వస్తే ఓపెన్ ఉండే డోర్, ఇది లాక్, లైట్ పడింది బెడ్రూమ్ లో. ఏమో దొంగతనం జరిగిందని అరిస్తే, బియ్యం తెరిస్తే అన్ని ఇది చేసినారు. దేవుడిది కానీ తీసుకుపోయినారు. ఏమేమేమి మిగిలిలేదు సార్. ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఇద్దరే సార్, మేమిద్దరే. తెలిసిన వాళ్ళు ఉంటారా? ఎట్లా ఇది ఉంటుంది సార్? మాకు ఎట్లా తెలుస్తుంది? తెలిసిన వాళ్ళు ఉంటే మాకే అన్ని నరికి తీసుకొస్తుంది. మేము కెమెరాలు ఉన్నాయి? ఏం లేదు సార్, కెమెరాలు లేవు, ఏమి లేవు. ఎంత పోయింది బంగారం? ఎంత బంగారం? ఒక 10-12 తులాలు ఉండొచ్చు సార్. 5,000 బీరోలో ఉండే, 2 బీరోలు పగలు పెట్టినారు.